తెలంగాణ జిల్లా జాగృతి అధ్యక్షుడు అవంతిరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే ముగ్గుల పోటీలను ఆదివారం 13వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభిస్తున్నామని, ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారికి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేయడం జరుగుతుందని అన్నారు. 14వ తేదీన ఉదయం 6 గంటలకు పాలిటెక్నిక్ గ్రౌండ్లో భోగిమంటలు మరియు అదే రోజు శివాజీనగర్లో ఐటీఐ గ్రౌండ్లో కైట్ ఫెస్టివల్ ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాల్లో ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరి 13వ తారీఖు నాడు నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్లో ఉదయం 10 గంటల నుంచి 11:30 వరకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. నిజామాబాద్ ఉన్నటువంటి మహిళలందరూ కూడా, నిజామాబాద్ పట్టణంలో ఉన్న మహిళలందరూ కూడా పెద్ద మొత్తంలో హాజరై ఇటు ముగ్గుల పోటీ విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి అలాగే ఇటు ముగ్గుల పోటీకి మరి 3 బహుమతులు ఉంటాయి. ప్రథమ, ద్వితీయ, తృతీయ 3 బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ప్రజలు, మహిళలు పెద్ద మొత్తంలో పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. మరి 13వ తారీఖు ముగ్గుల పోటీలు నిర్వహిస్తే మరి 14వ తారీఖు నాడు పొద్దున ఉదయం 6 గంటలకి పాలిటెక్నిక్ గ్రౌండ్లో భోగి మండలం, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భోగి మండల కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. 14 నాడు ఉదయం 6 గంటలకు పాలిటెక్నిక్ గ్రౌండ్లో. ఆ తర్వాత కైట్ ఫెస్టివల్, తెలంగాణ జాగృతి యువజన విభాగం ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. ఉదయం పింత రోజు ఉదయం భోగిమంటల తర్వాత 10-11 గంటల ప్రాంతంలో శివాజీ ఐటీఐ గ్రౌండ్లో మరి కైట్ ఫెస్టివల్ కూడా నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ జాగృతి యువజన విభాగం ఆధ్వర్యంలో మరి కైట్ ఫెస్టివల్ కూడా నిర్వహించడం. మరి కైట్ ఫెస్టివల్ కూడా అత్యధిక సంఖ్యలో మరి యువకులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము.